నమస్కారం. భాగ్యలక్ష్మి అమృతాహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆదివారం 5వ తేదీ. అందరికీ గుర్తే ఉంటుంది మన మోడీ గారు ఈరోజు రాత్రి 9:09 దీపాలు వెలిగించమన్నారు. ఈ కరోనా వైరస్ని మన దీపాల వెలుగులో తరిమికొడదామని, దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని చెప్తున్నారు. ఇంకా పూర్వం కూడా నాకు తెలియదు కానీ మా వారు చెప్పారు, పల్లెల్లో అది అమ్మవారు ఏదో వస్తే రాత్రులు అందరూ దీపాలు ఆర్పేసి యాపాకు తీసుకొని చాట తీసుకొని దాంతో కొట్టుకుంటూ బయటికి వెళ్తారంట, అంటే ఇంటి బయటకు వస్తారంట అందరూ ఇంట్లో దీపాలన్నీ ఆర్పేసి, అంటే రావద్దు మా ఇంటికి అని. ఇలాంటివన్నీ కూడా మనకు తెలియదు ఉన్నాయి. ఇవన్నీ కూడా మోడీ గారు చాలా బాగా తెలుసుకొని అన్నీ కూడా మనకు మేలు జరగాలని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకించకుండా అందరూ కూడా వెలిగిద్దాము. మనకు యూట్యూబ్ ఇది వాట్సాప్లు అంతా వస్తుంది, ఒక్కొక్క రకం చెప్తున్నారు దానికి. కానీ ఏ చేసినా మన మంచి కోసమే చేస్తారని మనము ఆలోచించాలా. ఇంకా మన మోడీ గారు చెప్పారు ఇంట్లో ఏది ఉంటే అది క్యాండిల్ కానీ సెల్లు కానీ టార్చ్ కానీ అన్నారు. సరే, అందరికీ ఉండకపోవచ్చు నెయ్యి దీపాలు. వీలైనంత వరకు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటే నెయ్యి మట్టి దీపాల్లో ప్రమిదల్లో వేసి ఒత్తి వేసి వెలిగిస్తే ఇంకా మంచిది. కానీ ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అందులో చేద్దాము. అవకాశం ఉన్నవాళ్ళు వీలైన వాళ్ళు నెయ్యి దీపాలు వెలిగిద్దాము. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాము. మన భారతదేశం అంతా కూడా ఈ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోవాలి. అందరం సాయంకాలం చేద్దాం, సాయంకాలం కలుద్దాం. సాయంకాలము ఈ బిల్డింగ్స్ దీపాలతో ఎలా వెలిగిపోతాయో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఒక్క మనిషి కూడా బయట లేరు. ఎలా ఉందో సాయంకాలం ఎలా ఉంటుందో చూద్దామా. సాయంకాలం కలుద్దాం. ఇంకా సెలవు.